అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ఆపదలో ఉన్న ఎన్నో తెలుగు కుటుంబాలకు సాయం అందించింది. తెలుగు కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య నిపుణులతో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. కేవలం అమెరికాలో ఉన్న తెలుగు వారి కోసమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలకు ఆట తనవంతు సాయం అందించింది. ఇలా ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలలో ముందుండే ఆట తన 17వ మహాసభలకు సిద్ధమవుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా, కని విని ఎరుగని విధంగా 17వ మహాసభలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆట అధ్యక్షులు భువనేష్ ఆధ్వర్యంలో అలాగే కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి జరగనున్న 17 మహాసభలకు సుమారు 10,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని వారందరికీ ఎలాంటి లోటు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మహాసభలకు ఎంతో మంది తెలుగు భాషా పండితులు, కళాభిమానులు, సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువులు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మ విభూషణ్ జగ్గి వాసుదేవ్, అలాగే సినీ నటుడు దేవరకొండ విజయ్ ఈ వేడుకలకు రానున్నారని తెలుస్తోంది. ఇక అందాల హీరోయిన్ రకుల్ కూడా హాజరు కానున్నారట. రకుల్ తో గోల్ఫ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో సంగీత విభావరి ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే టిక్టాక్ షార్ట్ ఫిల్మ్ పోటీలు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఆసక్తిగా ఉన్న వారు ముందస్తుగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జాతీయ అవార్డు గ్రహీత హరిచరణ్ ప్రసాద్, మల్లేసం సినిమా అవార్డు గ్రహీత రాజ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నామిని ప్రముఖ సంగీత దర్శకుడు కార్తీక్ హాజరు కానున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భావించేవారు https://www.ataconference.org/events-registrations. మరిన్ని వివరాల కోసం https://www.ataconference.org/ ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.